Welcome to my diamonds, astro lucky gems, to my beloved followers. ఇప్పుడు ఆస్ట్రాలజర్ జనరల్గా ఆస్ట్రాలజీలో 9 రత్నాలు మాత్రమే ప్రిఫర్ చేస్తారు. 9 రత్నాలు కానీ 18,900 రత్నాల్లో 9 రత్నాలు అనేవి చాలా చిన్న పార్ట్. దాంట్లో అదృష్ట రత్నాలు లేనే లేవు. అదృష్ట రత్నానికి మామూలు రత్నానికి ఉన్న తేడా ఏంటంటే, అదృష్ట రత్నము పెట్టుకుంటే అన్ని రకాలైన ఉపయోగాలు, ధనము, సుఖము, ఐశ్వర్యము, ఆరోగ్యము, సమస్య పరిష్కారము, విజయము అన్ని విధాలని పొందుతారు. అలా కాకుండా నవరత్నాలు ధరిస్తే ఆ రత్నానికి ఉండే ప్రభావం ఏదైతే ఉందో అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. అది రియల్గా పాజిటివ్ ఉన్నా మీకు నెగిటివ్ కావచ్చు, మీ దాంట్లో నెగిటివ్ ఉండే కొన్ని లక్షణాలు మీకు పాజిటివ్ కావచ్చు. అలాగా ఒక చిన్న ప్రపంచంలోకి ఇరుక్కుపోయినట్టు ఉంటుంది. మీకు కావాల్సింది ఏంటంటే మీకు సంబంధించిన జీవితంలో అన్ని పార్శ్వాలు టచ్ చేస్తూ అన్ని రకాలైన సుఖ సంతోషాలు, ధనధాన్యాలు కలిగే విధంగా చేసేదే అదృష్టరత్నం. దాంట్లో నెగిటివ్ అనేది ఉండదు, ఓన్లీ పాజిటివ్ మాత్రమే ఉంటుంది. అదృష్టరత్నం పెట్టుకోవటం వల్ల 5 రకాలైన ఉపయోగాలు ముందు కనిపిస్తాయి. ప్రతి అదృష్టరత్నానికి వేల కొద్దీ ఉపయోగాలు ఉన్నప్పటికీ అదృష్టరత్నాలు పెట్టుకోవటం వలన 5 రకాలైన ఉపయోగాలు సొంతంగా అప్పటికప్పుడు కనిపిస్తాయి. ఫస్ట్ లక్షణం, అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు ఎవరూ వాళ్ళ జీవితంలో అప్పు అనేది చేయరు. అప్పు చేయాల్సిన అవసరం లేనంత ధనము వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఉంటుంది. రెండోది, అదృష్టరత్నము పెట్టుకున్న వాళ్ళకి ఎప్పుడు జీవితంలో బేరమాడాల్సిన అవసరం ఉండదు. అంటే ఎప్పుడు సెకండ్ పొజిషన్కి వెళ్ళరు, వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఫస్ట్ పొజిషన్లోనే. వాళ్ళకి ఎప్పుడైతే 1 రూపాయి అవసరం ఉందో 100 రూపాయలు రెడీగా ఉంటాయి. నిజంగా వారికి ఏదైతే ఒక అవకాశం కోసం చూస్తారో వాళ్ళకి 100 అవకాశాలు దొరుకుతాయి. వాళ్ళు ఎప్పుడైతే ఒక చిన్న విషయం కోసము పోరాడాలనుకుంటారో 100 విషయాలు వాళ్ళకే ఎదురు వచ్చి లాభాన్ని కలిగజేస్తాయి. మూడో లక్షణం, అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు ఎవరినైనా చూడండి, స్థిరత్వం కలిగి ఉంటారు. స్థిరత్వం అంటే సొంత ఇల్లు, ధనము, పిల్లలు, భార్య, భర్త, సంపదలు, సమాజంలో గౌరవము, పెరుగుదల, ఎప్పుడు రోజు ఒక పండగలాగా ఉన్నదనే భావన. స్థిరత్వము అనే దాంట్లో అనేక వేల విషయాలు వస్తాయి. ఒక మనిషి 100 కోట్ల డబ్బులు సంపాదించినా కూడా పెళ్లి చేసుకోలేకపోతే ఆయనకి స్థిరత్వం లేదన్నట్టు లెక్క. ఒక 10 ఇళ్ళు ఉన్నా కానీ ఆయనకి సరైన సంతానం లేకపోతే అది స్థిరత్వం లేనట్లు లెక్క. 10 మంది సంతానం ఉండి కూడా సరైన సంపద, సమాజంలో గౌరవం లేకపోతే స్థిరత్వం లేదు అని అర్థం. స్థిరత్వం అనేది దాంట్లో అనేక రకాలైన పాజిటివ్ విషయాలు కలిస్తేనే స్థిరత్వం. అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళకి స్థిరత్వం కంపల్సరీగా ఉంటుంది. అది దీన్ని మీరు బాగా గమనించవచ్చు. 4వ లక్షణము, గురుత్వాన్ని కలిగి ఉంటారు. అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళకి గురుత్వం అంటే అనేక విషయాల్లో సమాహారమే గురుత్వం. గురుత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి దిష్టి అనేది తగులుతుంది. ఎందుకంటే ఎవరైనా వాళ్ళని గురుభావంతో, మన అనే భావంతో చూస్తారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు దిష్టి తగలదు. వాళ్ళు అమావాస్య పౌర్ణము చూసుకోకర్లేదు. కాలసర్ప దోషం ఉండదు, కుజుదోషం ఉండదు, ఏ పని లేట్ అవ్వటం అనేది ఉండదు, ఎలాంటి ఇబ్బందులు ఏ క్షణంలో జరగలేదు. వాళ్ళు 100 మంది ప్రయాణిస్తున్న ఒక బస్సులో వెళ్తుంటే వీరు ఉన్న బస్సుకి ఎప్పుడూ ప్రమాదం జరగదు. వీరి మొలాన 100 మంది కూడా సంరక్షింపబడతారు. వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యవంతంగా ఉంటుంది. వీరు ఎవరింటికన్నా వెళ్ళి గంటసేపు గడిపోస్తే వీళ్ళకి ఎలాగైనా ఐశ్వర్యవంతంగా ఉంటారు. వీళ్ళు ఎవరింటికన్నా వెళ్ళి ఒక గంటసేపు కూర్చొని వస్తే వాళ్ళకు కూడా మంచి స్టార్ట్ అయిపోతుంది. అన్ని రకాలుగా ఇది ఈ ఉంగరం పెట్టుకున్న ఏ ఆడపిల్లకైనా చూడండి, కట్నం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎదురు కట్నం ఇచ్చేవాళ్ళు వస్తారు. ఎందుకంటే ఆ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకంటే కనీసము 100 రెట్లు ఎక్కువ మనుషులై ఉంటారు. తక్కువలో తక్కువ 10 రెట్లైనా ఉంటారు. వాళ్ళకి డబ్బుతో అవసరం లేదు. మంచి పిల్ల కోసం ఎదురు చూస్తున్నట్టే ఇవన్నీ చూడంగానే నచ్చుతారు, సంతోషంగా చేసుకొని వెళ్ళిపోతారు. పెళ్ళిళ్ళు లేట్ అవ్వు, శుభకార్యాలు లేట్ అవ్వు, అమావాస్య పన్నములు చూడక్కర్లా, దిష్టి, కాలసర్ప దోషాలు, చేతపళ్ళు, చేతపళ్ళు అంటే ఎవరైనా రోడ్డు మీద ఎర్ర నీళ్లు వారబోయటాన్ని చేతబడి అంటారు. ఆ ఎర్ర నీళ్లు వారబోసినప్పుడు ఎవరైనా దాన్ని దాటి వెళ్తే అది తెలియదు కదా, మనకి తెలియకుండా దాన్ని దాటి వెళ్ళినప్పుడు దాని యొక్క చెడు ప్రభావం మనుషులకు తగులుతుంది. కానీ ఇది పెట్టుకున్న వాళ్ళకి అదేమీ ఉండదు. వీళ్ళ ముఖము చూడంగానే వీరు అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు అని తెలిసిపోతుంది. ఎలా అంటే వాళ్ళ కళ్ళు కాంతివంతంగా ఉంటాయి, వాళ్ళ ముఖం ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటుంది, ముఖం చూస్తే ఆరోగ్యవంతంగా మెరుస్తూ ఉంటుంది, అన్ని రకాలుగా సుఖ సంతోషం వాళ్ళ కళ్ళల్లో ఒక మెరుపు ఎప్పుడు కనిపిస్తుంటుంది, ఆహ్లాదంగా, ఆనందంగా. 4వ లక్షణం. 5వ లక్షణం, ఈ ఉంగరం పెట్టుకున్న వాళ్ళకి ఒక
ఇన్స్టిట్యూషన్ పనిచేస్తూ ఉంటుంది. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, వెనకాల ఏం జరగబోతుంది, ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా జరిగిపోతుంది, తెలిసిపోతూ ఉంటుంది. దాన్ని వ్యాపార లక్షణం అంటారు, దాన్ని భవిష్య లక్షణం అంటారు, దాన్ని అమృత లక్షణం అని అంటారు, స్వర్ణ లక్షణం అంటారు, పరుసవేది తత్వం అని కూడా అంటారు. ఆ పరుసవేది తత్వం ఏంటంటే, ఇప్పుడు మన దేశంలోనే కొన్ని రకాలైన జాతులు వాళ్ళు, ఉదాహరణకి సింధీస్ కానీ జీన్స్ కానీ, వాళ్ళు చూడండి, వాళ్ళందరికీ ఆడ లేదు, మొగ లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ప్రతి ఒక్కరికి ఇండెక్స్ ఫింగర్కి వాళ్ళకి అదృష్టరత్నం పెట్టుకుని ఉంటారు కంపల్సరీ. వాళ్ళు ఒకవేళ పొరపాటున కనుక సేటి గారు ఉంగరం పూజ గదిలో మర్చిపోయి వెళ్ళిపోతే, ఆ వేళ ఆయన ఆ ఫ్యాక్టరీకి వెళ్తే కూడా ఎండీ సీట్లో కూర్చోరు, ఆయన చేతితో పెన్ను పట్టుకోరు, ఏ మైండ్తో ఏ డెసిషన్ తీసుకోరు. ఆ ఉంగరం ఉన్నంతసేపు వాళ్ళు చదువు చాలా తక్కువ చదువుతారు, 5వ తరగతి 10వ తరగతి చదువుతారు, కానీ వాళ్ళు చేసే పనులు చాలా పెద్ద పనులు ఉంటాయి. వాళ్ళ దగ్గరికి లాయర్లు, కలెక్టర్లు, మినిస్టర్లు వచ్చి వాళ్ళ సలహాలు తీసుకుని ఉంటారు. మరి ఇంత తక్కువ చదువుకున్న వాళ్ళకి అంత ఎక్కువ తెలివి ఎలా వచ్చిందంటే, వాళ్ళకి ఆ జ్ఞానము వాళ్ళకి తెలవకుండానే జ్ఞానం అయిపోతుంది. ఇప్పుడు ఏ సింధి ఏ జైను జనరల్గా ఏ విషయంలో ఎప్పుడు నష్టపోయినట్టు కానీ, ఎప్పుడైనా ఇబ్బంది పడినట్టు కానీ ఎప్పుడూ కనిపిస్తుంది మీకు. ఎందుకంటే వాళ్ళకి ముందే అన్ని విషయాలు తెలిసిపోతూ ఉంటాయి. ఎవరైతే అదృష్టత్వం ధరిస్తారో వాళ్ళకి ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది వాళ్ళ మైండ్కి ధరించిన 9 రోజుల తర్వాత నుంచి వాళ్ళకే ముందు తెలిసిపోతుంటుంది. అందుకని వాళ్ళు ఎప్పుడూ నష్టపోరు, లాభకరమైన విషయాలు మాత్రమే చేస్తారు. అదృష్టరత్నం ఎక్కడ ఉంటే అక్కడ ఓన్లీ లాభకరమైన విషయాలు మాత్రమే జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే లాభకరము లాభము. లాభము అంటే ఏంటంటే, మీరు ఒక 10 రూపాయలు పెట్టుబడి పెడితే దానికి ఇంకో 10 రూపాయలు లాభం వస్తుంది, దాన్ని లాభం అంటారు. లాభకరము అంటే ఏంటంటే, మీరు ఒక చోట ఒక 10 రూపాయల పెట్టుబడి పెడితే అది 100 రూపాయలు అవ్వాలి, చూస్తూ ఉండగా అది 1000 రూపాయలు అవ్వాలి, అది 1 లక్ష రూపాయలు అవ్వాలి, అది 1 కోటి రూపాయలు, నిరంతరం పెరుగుతూనే ఉండాలి. ఈ సింధీసు జైన్సు అదృష్టతనం పెట్టుకున్న వాళ్ళ జీవితంలో ఎప్పుడూ పెరుగుతూనే ఉంటారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మన జనరల్గా మీ చుట్టుపక్కల వారిని ఎవరైనా చూడండి, ఎవరైనా కానీ తండ్రికి బాగా సంపాదించి కొడుకు ఒక 100 కోట్లు అప్పచెప్పాడు అనుకోండి, ఆ సంతానం ఏమవుతుందంటే, ఆ జనరేషన్లో చాలా వరకు చాలామంది తక్కువ అయిపోతుంటారు. అంటే దురలవాట్లకు మూలాన కావచ్చు, నిర్లక్ష్యం మూలాన కావచ్చు, సరైన అవగాహన లేకపోవటం మూలాన కావచ్చు, కొద్దిగా డౌన్ అవుతుంటారు. వాళ్ళకి కాలసర్ప దోషం ఎంటర్ అవుతుంది తెలవకుండానే. కానీ ఏ సింధీకి జైనికి తండ్రి కనుక 100 కోట్లు అందిస్తే, ఆయన తండ్రి చేతిలోంచి ఈయన వ్యాపార సామ్రాజ్యం కానీ కుటుంబం కానీ చేతిలో తీసుకోగానే దాన్ని 1000 కోట్లు చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి అదృష్టరత్నం కంపల్సరీ ధరించి చూస్తారు. ధరించడం వలన వాళ్ళు ఎప్పుడు ఐశ్వర్యం అంటే కేవలం ధనమే కాదు, ఆరోగ్యము, సుఖము, సంతోషము, సమాజంలో గౌరవము, పెరుగుదల, అన్ని రకాలైన గొప్పతనాలు కలిస్తేనే ఐశ్వర్యం అవుతుంది. ఆ ఐశ్వర్యాన్ని నిరంతరము అందిస్తూ ఉంటుంది కాబట్టి, ఆ అదృష్టరత్నం ధరించిన వాళ్ళు ఎవరికీ కాలసర్ప దోషం ఎంటది కాబట్టి, తండ్రి కంటే కొడుకు ఎక్కువ సంపాదిస్తాడు, కొడుకు తర్వాత మనవడు ఇంకా ఎక్కువ సంపాదిస్తాడు, దానికంటే ఇంకా ఎక్కువ సంపాదిస్తారు వాళ్ళ పిల్లలు, గ్రాండ్ చిల్డ్రన్. అట్లాగే ఎప్పుడూ పెరుగుతూనే ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో ఎప్పుడు తగ్గటం అనేది ఉండనే ఉండదు. వాళ్ళకి కరెక్ట్ అయిన అదృష్టరత్నం ఏది ధరించాలనేది ఒక అవగాహనతో నాలాంటి మంచి ఎక్స్పర్ట్లని అడిగి తెలుసుకుని కరెక్ట్గా ధరిస్తారు వాళ్ళు. అందువలన సింధీస్కి జైన్స్కి ఉండే గురువులు చాలా పర్టికులర్గా ఉంటారు. వాళ్ళ జీవితం ఎప్పుడూ కూడా అభివృద్ధి పదంలో నడవటానికి ఈ అదృష్టత్వమే కారణం. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఇలాంటి మంచి విషయాలు ఇంకో 4 గురికి షేర్ చేయండి, లైక్ కూడా చేయండి మా వీడియోని. మేము వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాము, ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్. ఇంకా మీ అపాయింట్మెంట్స్ మా వెబ్సైట్లో బుక్ చేసుకోండి, mylucky diamonds.com. థ్యాంక్ యూ.